ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా విశాఖ నగరంలోని అస్లింపేట వేమన్న మందిరం వద్ద ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాల్తేరు ఫోటోగ్రఫీ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఫోటో ఎగ్జిబిషన్ ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, లీడర్ తెలుగు పత్రిక చైర్మన్ వివి రమణమూర్తి పాల్గొని అవార్డు గ్రహీత సీనియర్ ఫోటో జర్నలిస్ట్ సిహెచ్ కోదండరామయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫోటో జర్నలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ జర్నలిజం లో ఫోటోగ్రఫీ అనేది చాలా కీలకమని ఆయన అన్నారు. అదే విధంగా ఈ ఎగ్జిబిషన్ లో 800 ఫోటోలు ఒకే చోట ప్రదర్శించడాన్ని ఆయన గొప్ప పరిణామమని అన్నారు. ముఖ్యంగా జాతీయంగా 30 మంది ఫోటోగ్రాఫర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనటం అభినందనీయమని అన్నారు. అదే విధంగా ఫోటోలు అనేవి మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ఆయన తెలిపారు. ఈ ఫోటో ప్రదర్శన వలన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లను సన్మానించడం అభినందనీయమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫోటో జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు. అతిథి యువనాయకులు మంత్రివర్యులు శ్రీ గురువాడ అమర్నాథ్ గారికి మా గురుతిరీలు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారికి సేత్ గారికి మా గోదాన రామయ్యకి ఇక్కడ ఇచ్చేసిన ఫోటోగ్రాఫర్లు అందరికీ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇంతమంది ఫోటోగ్రాఫర్లు ఇన్ని ఫోటోలు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉద్దండలు తీసిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ ఫొటోస్ చూస్తే మనం ఆ చరిత్రలోకి గతంలోకి వెళ్ళిపోతాం. ఆ గతాన్ని గుర్తుపెట్టుకునేది ఒక ఫోటో మాత్రమే, ఇంకేం ఉండదు. మనం ఎన్ని వార్తలు రాసినా ఎన్ని రాసినా ఎవరి రోజుతో అయిపోతాయి, ఆ మరుసటి రోజు చచ్చిపోతాయి. కానీ ఫోటోగ్రఫీ అనేది ఎంత ఇంపార్టెన్స్ అంటే, ఫోటోగ్రఫీ లేకపోతే ఆ వార్తకి కూడా శాంటిటీ ఉండదు, దేనికి కూడా. నేను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, నాన్నగారికి అత్యంత సన్నిహితులు, గౌరవ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, నాన్నగారికి మరో అత్యంత సన్నిహితులు సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పెద్దలు లీడర్ రమణమూర్తి గారు, ప్రెసిడెంట్ సేత్ గారు, నేడు ఈ కార్యక్రమంలో వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా వాల్టేర్ ఫోటోగ్రఫీ సొసైటీ నుంచి వారందరూ కూడా దాదాపు 800 మంది ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి ఒకరిని గౌరవించుకోవాలని చెప్పి 30 మంది ఫోటోగ్రాఫర్ 800 ఫోటోస్ ఈరోజు డిస్ప్లే చేసినటువంటి సందర్భంగా పెద్దలు గోదండరామ్ గారిని, ఆయన్ని గోదండరామయ్య గారిని సన్మానించాలని చెప్పి నిర్ణయం తీసుకొని మా అందరికి కూడా అవకాశం రావడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తాను. మరి ఈ సందర్భంగా దాదాపు 800 ఫోటోస్ని డిస్ప్లే చేసి వివిధ విభాగాల్లో తీసినటువంటి స్టిల్ ఫోటోగ్రఫీస్ని అన్నింటిని కూడా డిస్ప్లే చేసి ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినటువంటి తరుణంలో ఇందులో భాగస్వామ్యం కావాలి, ఇందులో మనం కూడా మన ప్రెజెన్స్ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అన్న సీనన్న దాదాపు ఒక 20 రోజుల క్రితం ఇలా కార్యక్రమం పెడతా ఉంటే డెఫినెట్గా వస్తామన్నా డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే మెమరీస్ అనేటువంటివి, జ్ఞాపకాలు అనేటువంటివి కేవలం ఫోటోతోనే మనకి
వస్తాయి. అప్పుడు ఏం మాట్లాడుకున్నా లేదా అప్పుడు ఏం అనుకున్నా ఎప్పుడు రాసుకున్నా చేసుకున్నా ఏం చేసుకున్నా ఆ రోజు తీసుకున్నటువంటి ఫోటో ఎప్పటికీ కూడా మనకి ఆ పాత మెమరీస్ అనేటువంటి ఎప్పటికీ కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా ఆ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం కావాలని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ముందుగా అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు